इकड़ अमर నటించింది చాలు. పాప ఎక్కడుందో చెప్పు. పాప? ఏ పాప? అమ్మ తోడు శర్వాణి? మాకు పాప తెలీదు. అవును శర్వాణి మేడం. శర్వాణి, ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలా? వచ్చి భోజనం చేసి పడుకో, ఉదయాన్నే వెళ్లి పాపను వెతుకుదాం. పాపను ఎత్తుకెళ్లిన వాళ్ళు నా శత్రువులు కాదురేను. ఆ పాపకెవరో శత్రువులున్నారు. పాపకి శత్రువులు ఎవరుంటారు శర్వాణి? అదే అర్థం కావడం లేదు రేణు. ఖచ్చితంగా ఇది కీర్తి నీరజ్ల పనైతే కాదు. అసలు వాళ్ళకి ఆ పాప కిరణ్ కూతురి అని నేను చెప్పేంతవరకు కూడా తెలీదు. ఇది వాళ్ల పని కానప్పుడు పాప కిరణ్ కూతురి అని నువ్వు వాళ్లకు మాత్రం ఎందుకు చెప్పావు శర్వాణి? కావాలని చెప్పాను రేణు. అలా చెప్పడం వల్లే ఆ కీర్తి వాళ్ళకి పాపను ఎత్తుకెళ్లిన వాళ్ళకి ఏ సంబంధం లేదని నాకు అర్థమైంది. పాపం, పాపం తలుచుకుంటేనే బాధగా ఉంది. ఎక్కడుందో ఎలా ఉందో, కనీసం తిన్నదో లేదో కూడా ఏమర్థం కావడం లేదే. వెళ్ళి భోంచేసి పడుకో రేణు. నా వల్లే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ రోజు పాపని నువ్వు తీసుకుని వచ్చినప్పుడు తనని పంపించమని నేను చెప్పకుండా ఉన్నా బాగుండేది. లేదంటే పాప ఇంటి నుంచి వెళ్ళిపోయేది కాదు, ఆ కిడ్నాపర్స్ కి దొరికేది కాదు. ఐమ్ సారీ శర్వాణి, తప్పంతా నా వల్లే జరిగింది. ఇందులో నీ తప్పే ముందు రేణు. ఆ రోజు నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నన్ను టార్గెట్ చేసిన నా శత్రువులు ఆ పాపని ఏదైనా చేయడానికి సిద్ధపడతారని భయపడ్డాను, కాని తనకి శత్రువులుంటారని అనుకోలేదు. పాప అక్షర తల్లి దూరమయ్యి, తండ్రికి దూరమయ్యి, చివరికి మనకి దూరమయ్యింది. అక్షరని చూడాలనిపిస్తుంది రేణు. శర్వాణి, నీ బాధ చూస్తే ఆ పాప ఎక్కడున్నా తిరిగి వస్తుందనిపిస్తోంది. ఐఎమ్ సారీ అక్షర, ఐఎమ్ సారీ అక్షర, ఐఎమ్ సారీ అక్షర, ఐఎమ్ సారీ అక్షర.
లక్ష్మీ ఆకలేస్తుంది. నాకు మా అమ్మ పెద్దమ్మ కూర్చొస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళలేదని మా అమ్మ ఏడుస్తుందేమో. నందిని, నీకు పాపంటే ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. నేను ఎలాగైనా పాప ఎక్కడున్నా తీసుకొస్తాను. నువ్వేడవుకు నందిని. అక్క, రోజు చీకటి పడితే చాలు పెద్దమ్మ దగ్గర కథలు వింటూ పడుకుంటానని నీ దగ్గరకు వచ్చి పడుకునేది. నా చెట్టు తల్లి ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో అని భయంగా ఉందక్క. రోజు నువ్వే దానికి కోరుముతలు తినిపించేదానివి. పెద్దమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టని నీ దగ్గరకు వచ్చి అడిగేది. ఇప్పుడు దానికి కనీసం అన్నమైనా పెట్టారో లేదో తెలియదు. ఏదో ఒకటి చేసి మన పాపం తీసుకురా అక్క. నందిని, స్కూల్లో ఎంక్వైరీ చేశాను, పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఎలాగైనా సరే పాపని క్షేమంగా తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అక్క, ఒకవేళ రేఖ చక్రధర్ వాళ్ళు లాస్ట్ టైం నన్ను పాపని కిడ్నాప్ చేసినట్టు ఈసారి కూడా ఏదైనా. లేదు నందిని, నిజంగా చక్రధర్ రేఖ కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావాలి. ఖచ్చితంగా ఇది వాళ్ళ పని కాదు. మరి మరెవరు చూస్తుంటారక్క? అక్క, ఒకవేళ పాపను ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఆ కిడ్నాపర్స్ అడిగినంత డబ్బు ఇచ్చేద్దాం. మన పాపని మాత్రం క్షేమంగా మన ఇంటికి తీసుకురావాలి ప్లీజ్ అక్క. లక్ష్మి, నేను మీ నాన్న పెద్దమ్మ అందరం కంగారు పడుతున్నా. నువ్వెక్కడున్నావు తల్లి, ఎక్కడున్నావు? నా కోసమైనా తిరిగిరా తల్లి. సారీ లక్ష్మి, నా వల్ల నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అక్షరా. ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవని మా పెద్దమ్మ చెప్పింది. అయితే
ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనిద్దరం ఎప్పుడు ఇలాగే కలుసుందాం. ఓ అలాగే. ఆ అవును, నీ ఇల్లు ఎక్కడ ఉంది? దగ్గరలోనే ఉంది. రోజు మా పెద్దమ్మ నన్ను స్కూలుకి తీసుకొచ్చి తీసుకెళ్తుంది. ఓహో, మరి మీ ఇల్లు ఎక్కడ ఉంది? అక్షర తో పాటు ఇంకో బుడ్డదాన్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చా. నువ్వేం టెన్షన్ పడకు. రేయ్, మనకు కావాల్సిన అక్షర గుండె మాత్రమేరా? మళ్ళీ ఇంకో బుడ్డదాన్ని ఎందుకు కిడ్నాప్ చేసావురా? అన్నా, అక్షర్ నా పిల్ల తప్పిస్తుంటే ఇద్దరిని పట్టుకుని లోపలేసావు. నువ్వు ప్రతిదానికి టెన్షన్ పడకన్నా. రేయ్, నా ప్లేస్ లో నువ్వు ఉంటే తెలుస్తుందిరా నా బాధ ఏంటో. నేను మాట్లాడే ప్రతి మాట నీకు టెన్షన్ గా కనిపించవచ్చు, కానీ ఆ టెన్షన్ నా కూతుర్ని బ్రతికించుకోవడానికి నేను పడే ఆరాటం అని నీకు తెలియదురా. సారీ అన్న, అనవసరంగా నేను బాధ పెట్టాను. రాయ్, ఇప్పుడు నువ్వు నేను ఓదార్చుకుంటూ కూర్చుంటే పనులు జరగవు. ఈ ఒక్క రాత్రి ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడు. తాగి తందనాలాడి ఆ పాపను మిస్ చేయకండి. అసలే ఇప్పుడు మనకి దొరక్క దొరక్క దొరికింది. లేదన్నా, ఈ రాత్రంతా పాపని కంటికి రెప్పలా కాపాడి పొద్దున్నే బయలుదేరతాం. సరే, ఉదయాన్నే ఫోన్ చేస్తాను. పాపను ఈ రాత్రికి కంటికి రెప్పలా కాపాడండి. అలాగే అన్నా, ఉంటాను. రాయ్, ఆ పిల్లలకెంత తిండి పెట్టండి. దాని గుండె తీసుకునే వరకు అది బతికే ఉండాలి. లక్ష్మి, వీళ్ళు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో నాకేం అర్థం కావట్లేదు. ఈ బ్యాగ్లో ఏమున్నాయి? నా బట్టలున్నాయి. నువ్వు మీ ఇంట్లో నుంచి అలాగే చెప్పకుండా వచ్చేసావా? అవును. పాపం మా అమ్మ ఎంత ఏడుస్తుందో. నేను కూడా పెద్దయ్యాక మా అమ్మలా పెద్ద పోలీస్ అవుతాను. నువ్వు పోలీసు, నేను లాయరు. మనం పెద్దయ్యాక బ్యాడ్ బాయ్స్ అందరినీ పట్టుకోవాలి, సరేనా? సరే, కానీ ఇప్పుడు ఆకలిస్తుంది. ఎలా? ఉండు, నా స్నాక్స్ బాక్స్ లో బిస్కెట్స్ ఉన్నాయి. నువ్వు కొన్ని, నేను కొన్ని తిందాం. నీకు ఆకలిస్తే
పోతారన్నా ఈ ఒక్కరాత్రి పార్టీ చేసుకుందామన్నా కాదనకన్నా అవునన్నా ప్లీజ్ పిల్లల గురించి ఆలోచిస్తున్నానరా ఇంత రాత్రి వేళ మనమందరం ఉండగా ఎక్కడికి వెళ్తారన్నా అంతేనంటారా సరేరా కానీ లిమిట్లోనే తాగుదాం తేడా వస్తే బాగుండదు లేదన్నా ఓన్లీ ఫుల్ బాటిల్ అన్నా మందోపం చేద్దాం చూసిరాపో పడుకుంటారులే అన్నా నువ్వు సాగు.